Namaste, welcome to ABN Clinic. Arthritis samasyalu enni rakalu, vayassu perige koddi, emukalu balahina padi vachi anarthalu elantivi, mahilallo menopause tarvata, magavarilo, 60 yellu paibadina varilo vache, rakarakala arthritis samasyalaku, elanti jagratalu patinchalo, Homeocare International Dr. Lokesh garu nadi telusukundam. Namaste, Dr. garu. Namaskaram. Sir, ee arthritis ante enti, asalu enduku vastundi ee samasya? Arthritis manam ee పదాలు అనేది ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళపై మాత్రమే అంటే వయసు పైబడిన వాళ్ళపై మాత్రమే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చూసేవాళ్ళం బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది రావడం అనేది కామన్గా చూస్తున్నాం సో అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే మన శరీరానికి కదలికకు మూలాధారం జాయింట్స్ అనమాట సో ఈ జాయింట్స్ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు నొప్పులు కానీ స్వెల్లింగ్ కానీ టెండర్నెస్ కానీ వీటన్నింటి కూడా మనం కలిపి ఆర్థరైటిస్ అని చెప్తుంటారు అనమాట ఆర్థరైటిస్ అని అంటే ఆర్థో జాయింట్స్ ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ సో జాయింట్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్స్ కానీ వీటన్నిటి కూడా మనం ఆర్థరైటిస్ అని చెప్తుంటారు అనమాట ఓకే యాక్చువల్లీ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి ప్రధానంగా ఆర్థరైటిస్ లోపల మనం దాదాపు 100 రకాలైనటువంటి ఆర్థరైటిస్ని చూసినా వాటిలో ఉన్నటువంటి లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి సో మెయిన్గా ఏమేమి ఉంటాయి లక్షణాలను చూసినట్లయితే ఏదైతే ఆర్థరైటిస్లో ఇన్వాల్వ్ అయినటువంటి జాయింట్ లోపల నొప్పి అనేది ప్రధానంగా ఫస్ట్ చూసేది ఏంటంటే పెయిన్ అనమాట సో నొప్పులతో కీళ్ళ నొప్పులతో మొదలవుతూ ఉంటాయి తర్వాత స్వెల్లింగ్ జాయింట్స్ లోపల వాపు రావడం అనేది చూస్తూ ఉంటాము దాంతోపాటు జాయింట్ అనేది పూర్తిగా స్టిఫ్గా అయిపోతూ ఉండడం కదలికలు అనేది జాయింట్ లోపల కదలికలు అనేది లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే అంటే మామూలుగా ఈ లక్షణాలు కంటిన్యూగా కొన్ని వారాల తరబడి కొన్ని నెలల తరబడి కంటిన్యూగా వస్తున్నాయంటే వాటిని మనం ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ ఆర్థరైటిస్ లక్షణాలు అనేది మెయిన్గా చూసినట్లయితే కీళ్ళ లోపల నొప్పులు వాపులు వాటితో పాటు కదలికలు అనేది అంటే డైలీ మూమెంట్స్ లోపల జాయింట్ మూమెంట్స్ లోపల డిస్టర్బెన్సెస్ వచ్చినట్లయితే వాటిని ఆర్థరైటిస్ లక్షణాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే ఈ ఆర్థరైటిస్ని కనుక చూస్తే మొత్తంగా ఎన్ని రకాలు ఆర్థరైటిస్ లోపల మెయిన్గా చూసినట్లయితే మనం దాదాపుగా 100 రకాలైనటువంటి ఆర్థరైటిస్ మనం జోలించు అంటే మనం ఉన్నటువంటి ఆర్థరైటిస్ లోపల 100కు పైబడినటువంటి లక్షణాలుగా అంటే 100 రకాలైనటువంటి ఆర్థరైటిస్ మనం గుర్తించడం జరిగింది బట్ దీని లోపల ప్రధానంగా మనం ఎక్కువగా మనం చూసేటువంటి లక్షణాల లోపల చూసినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఎస్ఎల్ఈ అని చెప్పేసి ఇంకా ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి ఆర్థరైటిస్ ఉన్నా కానీ మెయిన్గా 100 రకాలైనటువంటి ఆర్థరైటిస్ ఉన్నా దాని లోపల ప్రధానంగా మనం చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ రిమేటెడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ అండ్ ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ సో ఈ ఆర్థరైటిస్ లోపల మనం అక్యూట్ కండిషన్లో అంటే కొన్ని వారాల్లో వచ్చేటువంటి ఆర్థరైటిస్ లోపల అక్యూట్ కండిషన్లో వచ్చేటువంటి ఆర్థరైటిస్ లాగా కొన్ని ప్రాబ్లమ్స్ క్రానిక్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి కంటిన్యూగా ఉండే రకమైనటువంటి ఆర్థరైటిస్గా మనం ఈ విధంగా కూడా చూడడం జరుగుతుంది అనమాట ఓకే అండ్ ఈ ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయడం ఎలా ఎలాంటి టెస్ట్లు చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఆర్థరైటిస్ డయాగ్నోసిస్ కంటే మనం ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చినటువంటి నొప్పులు ఈ పెయిన్స్ అనేది అంటే జాయింట్స్ లోపల స్వెల్లింగ్ కావచ్చు నొప్పులు కావచ్చు ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయితే వారానికి మించి ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే వాటి ఎందువల్ల వస్తున్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ అనేది మనకు నవేడేస్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి దాని లోపల భాగంగా ఫస్ట్ ఈ ఆర్థరైటిస్ లోపల రావడం గల కారణాలను గుర్తించి వాటి సంబంధ అంటే వచ్చి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు అని అనుకుంటే వాళ్ళు చెప్పేటువంటి సింప్టమ్స్ ఆధారంగా వీటిని కొంతవరకు డివైడ్ చేసుకోవడానికి అంటే కొంతవరకు ఇదే రకమైనటువంటి ఆర్థరైటిస్ అనేది అవగాహన అనేది మనకు వస్తుంది ఫర్దర్గా ఇంకా పర్టికులర్గా ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అని తెలుసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ అందుబాటులో ఉన్నాయి సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ఆధారంగా వాటిని ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అని మనం డయాగ్నోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండ్ ఏజ్ పరంగా కూడా చూస్తే ఏ వయసు వారిలో ఎక్కువగా ఈ సమస్యలు చూస్తూ ఉంటాం అంటే ఆర్థరైటిస్ లోపల వయసుతో చూసినట్లయితే మనకు వయసరీత్యా ఎక్కువగా 40-45 క్రాస్ అయిన తర్వాత అండ్ మెయిన్గా ఇందాక మనం మీరు చెప్పుకున్నారు మనం చెప్పుకున్నాము మెనోఫోస్ తర్వాత ఆడవాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఏంటంటే వయసరీత్యా 40-45 ఏజ్ గ్రూప్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడం అని చూసేవాళ్ళం బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థరైటిస్ లోపల చాలా రకాలైనటువంటి ఆర్థరైటిస్ ఉన్నాయి సో ఈ ఆర్థరైటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల కావచ్చు నడి వయసు వాళ్ళ లోపల రావచ్చు పెద్దవాళ్ళు వృద్ధుల లోపల కూడా రావచ్చు అంటే వయసుతో సంబంధం లేకుండా ఆర్థరైటిస్ అనేది ఏ వయసులో అయినా కానీ రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ వయసు రీత్యా వచ్చేటువంటి ఆర్థరైటిస్ లోపల మనం కొన్ని టైప్స్ ఉంటాయి సో వాటి గురించి మనం
ఆస్టియోఆర్థరైటిస్ అనుకోవచ్చు, సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చు, లంబార్ స్పాండిలోసిస్ అనుకోవచ్చు. ఇలాంటివి వయస్సు రీత్యా వయస్సు పైబడిన వాళ్ళ ఎక్కువ చూస్తూ ఉంటాం. అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, రిమిటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇదనేది ఏంటంటే వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల రావచ్చు, నడి వయసు లోపల రావచ్చు, వృద్ధుల లోపల కూడా రావచ్చు. అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఆర్థరైటిస్ అనేది ఏ వయసులో అయినా రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులతో పోల్చి చూసినట్లయితే స్త్రీల లోపల ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఈ ప్రాబ్లం రిమిటెడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ గౌటీ ఆర్థరైటిస్ ఈ రకమైన ఆర్థరైటిస్ మగవాళ్ళ లోపల ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే అంటే వయస్సు రీత్యా స్త్రీ పురుషుల లోపల చూసినట్లయితే ఆర్థరైటిస్ అనేది వయస్సుతో స్త్రీ పురుషుల వ్యత్యాసం అనేది లేకుండా అందరి లోపల ఏ వయసులోనే రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, అదే మా పాప 21 ఇయర్స్ అండి. ఓకే, పాపకి ఎస్ఎల్యూ, అదే పాప 4th ఇయర్ లో జ్యూనైల్ డయాబెటీస్ అండి. అక్కడ నుంచి 10th క్లాస్ అంటే 15 ఇయర్స్ అప్పుడు అండి, 15th ఇయర్ లో పాపకి వేరే కాళ్ళు అది వాస్తా ఉంటే ఓకే చెన్న అపోలో డయాగ్నోస్ చేశారండి ఎస్ఎల్యూని. ఓకే, ఎస్ఎల్యూని డయాగ్నోస్ చేశారు. ఓకే, ప్రస్తుతం టాబ్లెట్లు అది తీసుకుంటా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి. దానికి ఏంటంటే హోమియోగర్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మీరు మాట్లాడేది చూసి నేను కాల్ చేశాను. హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఓకే అండి, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీ పాప వయసు వచ్చేసి ఇప్పుడు 21 ఇయర్స్ అని చెప్తున్నారు, జువెనైల్ డయాబెటీస్ కూడా ఉంది అని చెప్తున్నారు, 15 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఈ ఎస్ఎల్ఈ ప్రాబ్లం అనేది ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే జువెనైల్ డయాబెటీస్ అనుకోవచ్చు, ఎస్ఎల్ఈ అనుకోవచ్చు. ఏంటంటే ఈ జువెనైల్ డయాబెటీస్ రావడం వల్ల అనేది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ అని కూడా చెప్పుకోవచ్చు. మన శరీరం లోపల ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవడం వల్ల కలిగినటువంటి జువెనైల్ డయాబెటీస్. ఇవి ఏంటంటే జువెనైల్ డయాబెటీస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. అంటే మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అండ్ నెక్స్ట్ పోతే మేనరికపు సంబంధాల వల్ల అంటే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ లోపల కూడా ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏ విధంగా వచ్చిందనే దానికంటే కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం ఎలానే మనం చూస్తున్నట్లయితే ఈ ఎస్ఎల్ఈ అనేది సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమైటిస్ అని చెప్తూ ఉంటామండి. సో దీని లోపల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక ఇది ఒక జాయింట్ స్పెయిన్స్ అనేది ఒకటి కాదు, జాయింట్ స్వెల్లింగ్ అనేది ఒకటి కాదు, ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమైటిస్ లోపల బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ జాయింట్స్ లోపల అంటే కొందరి లోపల జాయింట్స్ లోపల ఈ పెయిన్స్ రావడంతో ఈ ఎస్ఎల్ఈ ప్రాబ్లం గుర్తించడం జరుగుతుంది. కొందరి లోపల స్కిన్ ర్యాషెస్ అంటే ఈ ఎస్ఎల్ఈ కండిషన్ లోపల పర్టికులర్గా చూసినట్లయితే ఒక బటర్ఫ్లై షేప్లో ఉన్నటువంటి స్కిన్ ర్యాషెస్ తోటి ఫీవర్ తోటి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫీవర్ కాస్త రికరెంట్గా రావడం, జాయింట్ పెయిన్స్ రావడం అనేది మనం ఈ విధంగా గుర్తించడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమవుతుందంటే ఈ ఎస్ఎల్ఈలో ఉన్నటువంటి జాయింట్స్ ఒకటే ఇన్వాల్వ్ అవ్వడం అనేది కాకుండా షెన్లో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనుకోవచ్చు, లంగ్స్ కావచ్చు, లేకపోతే కార్డియోవాస్కులర్ సిస్టమ్, హార్ట్ మీద దీని ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ మీద దీని ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ జెనిటల్ ట్రాక్ మీద కూడా, జెనిటో యూరినరీ ట్రాక్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎస్ఎల్ఈ లోపల ఈ యొక్క అవయవమే దీని లోపల దీనివల్ల దీని ప్రభావం ఉంటుంది, దీని మీదనే ఈ ప్రాబ్లం ఉండి ఈ యొక్క సిమ్టమే వస్తుందని చెప్పడానికి లేదు. శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. సిస్టమిక్ అని చెప్తుంటాం దాన్ని, అంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఈవెన్ ఐస్ కూడా దీని లోపల ఇన్వాల్వ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్ లోపల మనం నార్మల్గా మిగతా సిస్టమ్తో పోల్చుకుంటే హోమియోపతిలో ఏంటంటే యాజ్ ఎ హోల్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని చెప్తుంటాం. యాజ్ ఎ హోల్గా బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ లోపల ఉన్నటువంటి చేంజెస్ ఏంటి, మిగతా ఆర్గాన్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి వైటమిన్స్ డెఫిషియన్సీ ఏంటి, అండ్ మిగతా ఇవి ఒకటే కాకుండా శారీరకంగా ఉన్నటువంటి లక్షణాలు ఒకటే కాకుండా మానసికంగా ఎదుర్కొన్నటువంటి లక్షణాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనం ఒక స్పెసిఫిక్గా మనం అంటే ఉన్నటువంటి పెయిన్స్ ఏంటి, పెయిన్స్ ఉన్నాయా, లేకపోతే ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆర్గాన్ లోపల కొంతవరకు వ్యత్యాసం ఉన్న వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి మనం గమనిస్తూ ఒక పర్టికులర్ వేలో మనం ట్రీట్మెంట్ అని అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి పెయిన్స్ అనేది కానీ, జాయింట్ స్వెల్లింగ్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్లోకి రావడానికి, పెయిన్ స్వెల్లింగ్ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి మనం ట్రీట్మెంట్ అని అందించడం జరుగుతుంది. ఫర్దర్గా కాన్స్టిట్యూషన్ మెత్త లోపల మనం ట్రీట్మెంట్ అందించడం వల్ల మిగతా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎస్ఎల్ఈ కండిషన్ లోపల శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాము. సో ఆ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా మిగతా కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ ఎస్ఎల్ఈకి ఒక చక్కటి వైద్యం అని అంటే కాన్స్టిట్యూషన్ మెత్తలో మనం అందించేటువంటి హోమియో వైద్యం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నెట్ సంప్రదించండి, ఖచ్చితంగా మిగతా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, అండ్ నెక్స్ట్ పోతే కొన్ని రకాలైనటువంటి
మెడిసిన్స్ కూడా యూజ్ చేయడం వల్ల కూడా కొన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తూ పూర్తి స్థాయిలో దీన్ని నార్మల్ చేసుకోవడానికి, మళ్ళీ ఎస్ఎల్ఈ నుండి నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఆదిలాబాద్ నుంచి. హలో రాజేంద్ర గారు. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. మేడం యాక్చువల్ గా నేను ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ని. ఓకే చెప్పండి సార్. 10 ఇయర్స్ అయింది బాస్కెట్ బాల్ ఆడుతూ. సో ఆ నీలో ఆ కాట్లేజ్ అనేది, మృదులాస్తి అంటాం కదా, ఓకే, ఆ మృదులాస్తి అనేది ఓకే కాట్లేజ్ లోపల చేంజెస్ వచ్చాయని చెప్పారు. పెయిన్ వస్తుంది సార్ అది. ఓకే, నడవలేకపోతున్నాను అండ్ రన్నింగ్ కూడా ముందట్లా చేయలేకపోతున్నాను. ఓకే, సో దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఖచ్చితంగా. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? కాట్లేజ్ మళ్ళీ రికవర్ కానీ. ఓకే అండి, ఖచ్చితంగా ఉంటుంది. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 34 ఉంటుందండి. 34 ఇయర్స్ ఉన్నారు. ఓకే, ఈ ఫుట్బాల్ ప్లేయర్ కదా అండి, మీరు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు సార్, ఓన్లీ అది కాట్లేజ్ సమస్యనే. ఇంతకుముందు చూపిస్తే, డాక్టర్ గారికి చూపిస్తే ఆయన ఏమన్నారంటే కాట్లేజ్ అరిగిపోయింది, సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 34 ఇయర్స్ అని చెప్తున్నారు, బట్ కాట్లేజ్ అనేది అరుగుదల అనేది చెప్తున్నారు. బట్ ఏంటంటే 34 ఏజ్ గ్రూప్ లోపల కాట్లేజ్ అరుగుదల అనేది చాలా తక్కువ చూస్తుంటాం. బట్ మీరు ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్తున్నారు, సో దానివల్ల కూడా కొంతవరకు ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే నీ జాయింట్ లోపల పెయిన్ వస్తుంది అని అనుకుంటే, మీరు ఎప్పుడైనా కింద పడి, అంటే ఆడుతున్నప్పుడు కింద పడడం వల్ల చుట్టూ ఉన్నటువంటి లిగమెంట్స్ అనేది ఉంటాయి. సో ఈ లిగమెంట్ లోపల లిగమెంట్ టేర్ ఉన్నా కానీ ఈ పెయిన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. సో లిగమెంట్ టేరా లేదంటే కార్టిలేజ్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అనేది చూసుకొని మనం ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అందించినట్లయితే వితౌట్ సర్జరీ మనం దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ సో మెనీ, అంటే మీరు అథ్లెట్ అని చెప్తున్నారు కాబట్టి మన దేశానికి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి ప్లేయర్స్ లోపల కూడా చాలామంది ప్లేయర్స్ కూడా ఈ హోమియో మెడిసిన్స్ వాడుతూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొన్ని రకాలైనటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని అధిగమించి వాళ్ళు విన్ అయిన కండిషన్స్ కూడా మనం చాలా ఉన్నాయి, చరిత్రలో మనం చూసాము. సో మీ కండిషన్ అప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. రైట్, నెక్స్ట్ రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు. హలో కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి అమ్మా. బాబుకి 7 ఇయర్స్ బాబు అండి. ఓకే, బాబుకి జాయింట్ పెయిన్స్ అండి. బాబుకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తున్నామండి బాబుకి. ఓకే, మెడిసిన్ వల్ల తగ్గలేదని, క్యూర్ అవ్వలేదు, ఇంకా అలా వస్తూనే ఉంటుంది. జ్వరం వస్తే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండిపోతుంది జ్వరం వస్తుంటే బాబుకి. ఓకే, రీకరెంట్ గా ఫీవర్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఓకే, ఈ పెయిన్స్ అనేది ఎన్ని సరేజ్ పెట్టారు? ఓకే, వైస్లిన్ అవి వాడుతున్నామండి, ఫోలిక్లిక్స్ ఫోలిట్రెక్స్ టాబ్లెట్స్ వాడుతున్నాం వీక్లీ వన్స్, అవి తగ్గట్లేదని చెప్పి ఇంజెక్షన్ చేయిస్తున్నామండి. ఓకే, ఈ పెయిన్స్ అన్ని కూడా ఎప్పటి నుండి మొదలయ్యాయి? 4 ఇయర్స్ బాబుకి 4 ఇయర్స్ ఉండగా స్టార్ట్ అయినాయండి. అంటే ఫీవర్ వచ్చింది ఫస్ట్, కనుక్కోలేకపోయాం పలానా కానీ తెలియలేకపోయింది. 1 ఇయర్ పట్టింది అది ఏంటనేది తెలుసుకోవడానికి. ఓకే అండి, సో ఇప్పుడు 7 ఇయర్స్ బాబుకి అని చెప్తున్నారు, 4 ఇయర్స్ ఉన్నప్పటి ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, రికరెంట్గా ఫీవర్ వస్తుందని చెప్తున్నారు, ఫాలిట్రాక్స్ ఇలాంటి వైజ్లాన్ ఇలాంటి టాబ్లెట్ కూడా యూజ్ చేస్తుందని చెప్తున్నారు, బట్ కొన్ని రోజులు కంట్రోల్లో ఉంటుంది, మళ్ళీ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. సో ఏంటంటే ఈ విధంగా ఫాలిట్రాక్స్ కానీ వైజ్లాన్ కానీ ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ స్టీరాయిడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి కండిషన్ లోపల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరం అంటే ఇదేంటంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ సంబంధించినటువంటి లక్షణాలు మేము చెప్తున్నటువంటి, మీరైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో సీరో పాజిటివ్ ఆర్ సీరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు, జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అండి. సో చిన్న పిల్లలు అంటే 4 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు 7 ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఇదేంటంటే జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈఎస్ఆర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ పోతే ఈ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్నెస్ సంప్రదించండి. ఖచ్చితంగా ఇదేంటంటే 4 ఇయర్స్ లోపలనే అంటే ఈ బాబుకి వచ్చినది కాబట్టి ఇదేంటంటే జెనెటికల్గా మీ పూర్వీకులకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నా కానీ HLA-B27 అనే జీన్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఆ విధంగా వచ్చిందా, దేనివల్ల వచ్చిందని గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి మెడిసిన్స్ ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెడిసిన్స్ కంటిన్యూగా వాడినట్లయితే కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, మిగతా ఆర్గాన్స్ మీద వాటి ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ హోమియో వైద్య విధానం లోపల
ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి డోసేజ్ అయితే ఉంటుందో వాటిని తగ్గించుకోవడానికి అండ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీ బాబు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడదాం. బ్యాక్ ఆర్థరైటిస్ సమస్యలకు సంబంధించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీదేవి గారు. హలో హలో శ్రీదేవి గారు. హలో. రైట్, అలాగే కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇలాంటి వాటిలో చేంజెస్ వచ్చినప్పుడు కూడా ఏమైనా ఆర్థరైటిస్ కి ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా, మన శరీరం లోపల కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి కండరాల లోపల నొప్పులు కానీ అండ్ జాయింట్స్ లోపల పెయిన్ కానీ అంటే వస్తున్నాయి అని అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం లోపల కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా ఉందని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇందాక మీరు అడిగారు యూరిక్ యాసిడ్ లెవెల్స్ లోపల చేంజెస్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా అని. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోయినట్లయితే కలిగేటువంటి ప్రాబ్లం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తుంటారు అనమాట. సో నార్మల్గా ఉండాల్సిన దానికంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోయినట్లయితే అలాంటి కండిషన్ లోపల మన శరీరంలో ఉన్నటువంటి జాయింట్స్ లోపల పెయిన్ రావడం కావచ్చు, నొప్పులు అంటే పెయిన్తో పాటు స్వెల్లింగ్ రావడం కావచ్చు, ఇలాంటి సింటమ్స్ అని చూస్తుంటాం. సో వాటిని గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందని మనం చూసినట్లయితే మనకు ఎవరిలో అయితే ఎక్కువగా మాంసాహార ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళ లోపల గౌటీ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ లోపల ఈ గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఐ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రెడ్ మీట్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మసాలా ఆహార పదార్థాలు కానీ శరీరంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంటాయి. వాటి వల్ల గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం నర్సాపురం నుంచి. హలో విజయకుమారి గారు. హలో. హలో నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే, చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. నేను డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయమ్మా, కీళ్ళు కీళ్ళ దగ్గర నొప్పులు. ఓకే, కీళ్ళకి అది కీళ్ళలోపల నొప్పులు వస్తున్నాయి. ఓకే, అయితే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. ఏం చేసినా చాలా నొప్పి వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 62 సంవత్సరాలండి. 62 సంవత్సరాలు ఉన్నారు. ఓకే, అంటే రెండు మోకాళ్ళ లోపల మాత్రమే నొప్పులు వస్తున్నాయా, మిగతా జాయింట్స్ లోపల కూడా నొప్పులు వస్తున్నాయా? 62 సంవత్సరాలండి. అదేమ్మా, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అని చెప్తున్నారు కదా, అన్ని అవి రెండు మోకాళ్ళ లోపలనే వస్తున్నాయా, మిగతా జాయింట్స్ లోపల కూడా పెయిన్ వస్తున్నాయా? మిగతా కూడానండి, ఏళ్ళు కాడ వాపులు రావటం అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ నొప్పులన్నీ కూడా ఎప్పటి నుండి వస్తున్నాయి మీకు? ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ నుంచి ఎక్కువగా వస్తుందండి. 6 మంత్స్ నుండి ఎక్కువగా ఉంది. నాకు షుగర్ ఉందండి. ఓకే, షుగర్ కూడా ఉంది. ఓకే, మరి ఏమైనా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు? నేను హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, అవి వాడుతున్నానండి ప్రస్తుతం. ఓకే, ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయమ్మా? రైట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వయస్సు 62 ఇయర్స్ అని చెప్తున్నారు, మోకాళ్ళ లోపల నొప్పులు అని చెప్తున్నారు, అండ్ నెక్స్ట్ పోతే శరీరంలో ఉన్నటువంటి మిగతా జాయింట్స్ లోపల కూడా నొప్పులు స్వెల్లింగ్ అని చెప్తున్నారు. ఇది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకా చెప్పాలంటే వయసు రీత్యా ఈ ప్రాబ్లం అనేది 48 తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు ఇంకా 62 ఇప్పుడే మొదలయ్యాయి, కాకపోతే 6 నెలల నుండి అని చెప్తున్నారు కాబట్టి దీని లోపల స్టేజెస్ వైజ్గా చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్, ఈ విధంగా 4 స్టేజెస్ లోపల మనం ఆస్టియో ఆర్థరైటిస్ లోపల చూస్తుంటాం. ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నొప్పులతో మొదలవుతుంది, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి నొప్పులతో పాటు వాపులు రావడం, అండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి నొప్పులు వాపులు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం థర్డ్ స్టేజ్ లోపల చూస్తుంటాం. అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంటంటే కంప్లీట్లీ జాయింట్ మొత్తం కూడా మూమెంట్స్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతూ స్టిఫ్గా అంటే చాలా గట్టి పడిపోవడం అనేది చూస్తుంటాము. సో ఫోర్త్ స్టేజ్ వెళ్ళిపోయాక యూజువల్లీ అందరు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని చెప్తుంటారు. ఇనిషియల్ స్టేజ్ లోపల వితిన్ 6 మంత్స్ కానీ వితిన్ 1 ఇయర్ లోపల కానీ ఈ పెయిన్స్ ఉన్నట్లయితే వాటిని ఎలాంటి సర్జరీస్ అనేది అవసరం లేకుండా పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం వితౌట్ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్ పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డయాబెటీస్ అని చెప్తున్నారు కాబట్టి డయాబెటిక్ కండిషన్ లోపల శస్త్రచికిత్సలు ఏవైనాటువంటి శస్త్రచికిత్సలు చేయించినా కానీ కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా పూర్తి స్థాయిలో నార్మల్గా నేచురల్ వేలో వీటిని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో
హలో నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో నమస్తే అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. హలో నమస్కారం, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. 4 ఇయర్స్ అబో అండి, 1.5 ఇయర్స్ నుంచి కీళ్ళవాతంగా ఉందండి. ఓకే, 40 ఇయర్స్ అబో ఉంది. ఓకే అమ్మ, 40 ఇయర్స్ అబో కీళ్ళవాతం ఉంది. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి. కీళ్ళవాతం 5-6 డాక్టర్లు చూపించానండి. ఓకే, వెళ్తున్నాను, ఏమి యూజ్ లేదు, పెయిన్స్ నైట్స్ ఫీవర్. ఓకే అమ్మా, ఏం చేయాలో ఏమి అర్థం అవుతుంది, వాళ్ళతో మెడిసిన్స్ అయిపోయింది. ఈరోజు మీకు కాల్ చేసి ఫోన్ చేస్తున్నా. ఖచ్చితంగా, ఇక్కడ ఏంటంటే కీళ్ళవాతం అని చెప్తున్నారు. సో 1.5 ఇయర్ నుండి కీళ్ళవాతం ఉంది, మెడిసిన్స్ వాడుతున్నాను, ఆల్రెడీ మిగతా అంటే చాలా వరకు కూడా వాడాను అని చెప్తున్నారు. సో ఏంటంటే ఈ కీళ్ళవాతం అనేది రావడం చాలా ఈజీ, బట్ అంటే వచ్చిన తర్వాత దీన్ని తగ్గించుకోవడం అనేది చాలా సంవత్సరాలు పడుతుంటుంది. సో అది అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంకేదైనా సిస్టమ్ కావచ్చు, దానికి ట్రీట్మెంట్ అనేది సమయం ఎక్కువ పడుతుంది. అండ్ పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మనం ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మిగతా ఎలాంటి మెడిసిన్స్ వాడినా కానీ టెంపరరీగా తగ్గినట్టు ఉండడం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం. బట్ హోమియోపతి లోపల ఒకసారి తగ్గిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి చాలా చక్కటి వైద్యం కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల అందుబాటులో ఉందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి. అండ్ వయసు రీత్యా చూసినట్లయితే 40+ అని చెప్తున్నారు కాబట్టి శరీరం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఈ నొప్పులు అనేది ఎక్కువగా ఉండడం, కండరాల నొప్పులు కూడా, వీటితో పాటు కండరాల నొప్పులు కూడా రావడం అనేది చూస్తూ ఉంటాము. సో అలాంటి వాటిని నివారించడానికి రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉండడం కానీ, అండ్ తీసుకున్నటువంటి ఆహారం లోపల ఆకుకూరలు, వెజిటబుల్స్ లోపల ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నట్లయితే, దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఇలాంటి ఎక్కువ తీసుకున్నట్లయితే కాల్షియం కానీ ఇలాంటి మిగతా వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా కానీ వాటి కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి. హలో సత్యనారాయణ గారు. మేడం గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. మాకు 4 రోజులు బట్టి మోకాళ్ళు, కీళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయండి. ఓకే, డాక్టర్ గారు చేయించామండి కానీ నొప్పులు తగ్గలేదండి, ముడుకులు, కాళ్ళు, చేతులు మొత్తం ఎముకలు అన్ని కూడా అండి. ఓకే సార్, వినిపిస్తుందండి, చెప్పండి. ఆ నొప్పులు వచ్చినప్పుడు, కీళ్ళ నొప్పులు, మొత్తం బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినట్టు ఉంటుందండి. ఓకే, ఇంగ్లీష్ డాక్టర్ గారిని సంప్రదించామండి, సంప్రదిస్తే అలాగే వస్తాయి అన్నారు సార్. ఇంకా తగ్గలేదండి, 40 రోజులు అయిందండి. ఓకే, నాకు 60 సంవత్సరాలు అండి. 60 సంవత్సరాలు ఉన్నారు. ఓకే, అవును సార్, అది కాదు ప్రాబ్లం. ఓకే అండి. సో 15 రోజులుగా ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, అండ్ నొప్పులు వస్తున్నాయి, దాంతోపాటు రికరెంట్గా ఫీవర్ వస్తుందని చెప్తున్నారు. ఇది ఏంటంటే ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. బాడీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క జాయింట్ అనేది నొప్పులు రావడం, నెలల తరబడి కంటిన్యూగా ఉండడం అనేది ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ లోపల, మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి చికెన్ గునియా నొప్పులు కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఒకసారి ఇది చికెన్ గునియానా లేదంటే మిగతా రిమిటెడ్ ఆర్థరైటిసా ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒకసారి చేయించినట్లయితే ప్రాబ్లం ఏంటి అక్యురేట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ తెలుసుకొని మనం ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. వయసు రీత్యా 60+ అని చెప్తున్నారు కాబట్టి ఈ నొప్పులు ఇంకా పెరిగే కొద్దీ బాడీ లోపల వేరే ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటో గుర్తించి ప్రాపర్ వేలో మీకు ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. నెక్స్ట్ కాల్ హైదరాబాద్ నుంచి. హలో శ్రీదేవి గారు. హలో 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 శ్రీదేవి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. హలో సార్, నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఓకే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుండి ఉందమ్మా? 7 ఇయర్స్ నుంచి ఉందండి. 7 ఇయర్స్ నుండి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అల్లోపతి వాడుతున్నా, క్యూర్ అయిపోయింది, హోమియోకి వెళ్దాం అనుకుంటున్నా, హోమియోలో మనం తగ్గదు అది ఇది అని అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇబ్బందులు ఏమనిపిస్తున్నాయి ప్రెజెంట్? హలో, ఇప్పుడు ఇబ్బందులు ఏమనిపిస్తున్నాయి రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు? ఏం లేదండి, మొత్తం తగ్గిపోయింది నాకు, ఇట్లా వేళ్ళు వంకర్లు పోయినట్టుగా అట్లా అనిపించే, స్కిన్ టైట్ అయినట్టు అనిపించింది. ఎప్పుడు అంతా పెయిన్స్ అట్లా ఏం లేకుండే. ఓకే, స్కిన్ టైట్ అయ్యి కింద కూర్చోవడం, ఒక ఇక్కడ కాలు మీద కొంచెం నల్లగా మచ్చలాగా వచ్చింది. ఓకే,
ఇప్పుడు పెయిన్స్ ఏమి లేవు కానీ రెండు రోజులు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, ఇంకా ఇప్పటి నుంచి బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతున్నారమ్మా మీరు? వాడుతున్నా అండి, ఈ మధ్యనే అయిపోయినాయి, ఇంకా వెళ్ళలేదు ఈసారి. ఓకే, ఆల్రెడీ 7 ఇయర్స్ నుండి రిమిటెడ్ ఆర్థరైటిస్ ఉందని చెప్తున్నారు, నొప్పులు ఇవన్నీ కూడా తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ వాడిన రోజులు అదే ఉంటుందండి. ఆయనంత అంటే మెడిసిన్స్ వాడుతున్నంత మాత్రమే కంట్రోల్లో ఉన్నాయి, పెయిన్స్ కంట్రోల్లో ఉన్నంత మాత్రమే పూర్తిగా తగ్గిందని కాదు. వాటిని మళ్ళీ కూడా ఒకసారి మీరు ఒక 1 వీక్ కానీ ఒక 2-10 డేస్ కానీ మెడిసిన్స్ మానేసినట్లయితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుందండి. బట్ హోమియో వైద్య విధానం లోపల వాటిని పూర్తి స్థాయిలో ఫర్దర్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కానీ నొప్పులు అనేది పూర్తి స్థాయిలో తగ్గినట్లే దాని కంప్లీట్ క్యూర్ అని అంటారు. సో ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా దీని కాన్స్టిట్యూషన్ మెత్ లోపల ట్రీట్మెంట్ అందిస్తారు.